రహపు చిరాకు బపు పరాకులకు తల్లగడ్డ చిలకబులే చిరాకు విరహపు చిరాకు బహు పరాకులకు తలగడ చిలకవులే ఇంకెవడు పార్లోడ్ అయి ఉంటాడు? హలో హలో, ఎస్ నేనే హై వాచ్మన్. ఉండు, ఓనర్కి గివింగ్. మాట్లాడు. హలో పార్నర్, ఐ పీకే యువర్ బిల్ కింటర్. ఓకే, వాట్ నాట్ ఓకే? వై వై? ఎస్ యూ గివ్ అడ్వాన్స్, ఆఫ్ కోర్స్ ఇస్ గ్లూకోజ్. వీ నాట్ సెండ్ యాంటిక్స్. వెయిట్ వెయిట్, ఐ ఆస్క్ మై వాచ్మెన్. రే వాచ్మెన్, అర్జెంట్ గా బొమ్మ పంపిస్తారా లేకపోతే తీసుకున్న అడ్వాన్స్ తిరిగిస్తారా అని అడుగుతున్నాడు. హలో హలో, ఐ తీసుకున్న అడ్వాన్స్ తిరిగి గివింగ్, నో అలవర్స్, బొమ్మ సెండింగ్. సెండింగ్ సెండింగ్. ఆ లేడీ ఆఫీస్ నిన్ను బొక్కలోకి సెండింగ్, అక్కడతో నీ పని ఎండింగ్. నువ్వు సైలెన్స్ ప్లీజ్. ఎవరక్కడా ఈ బొమ్మ కట్టొస్తున్న ఆ బొమ్మని ప్లీజ్.
నిన్ను నా ఇంటికి రాకుండా చేద్దామని నువ్వు తలుచుకున్నప్పుడల్లా నేనే వస్తాను అన్నాను. అందుకని చీటికి మాటికి నన్ను పిలిచి ఏదో పని చెప్పడం ఏం బాగాలేదు. చీర తెచ్చి పెట్టమన్నావుగా, ఇదిగో తీసుకో తల్లి. హాయ్ హాయ్, నీ చీర వస్త్రము ఎంత రమణీయముగానున్నది. నీ భాష ఏంటో, ఆ నడకేంటో, అసలు ఎలా వచ్చావు తల్లి నువ్వు? నిజంగానే నా కపాలానికి అంత పౌరుందా? చూస్తా, ఈసారి మంత్రం చదివి నిన్ను పంపించే ఏర్పాట్లు చేస్తా. జై కాల్ భైరవ సంతుష్ట, జయించినాగే బబ్లు, మహాద్రష్ట పాలికా కపాలికా జవాహ్యామి, జై బాలాంబికే. అమ్మో, మళ్ళీ ఇదెవత్తో వచ్చేసిందిరా బాబోయ్. ఒక్కత్ వచ్చినందుకే అటు నా పెళ్ళం, ఇటు చేపిల్ల మహంకారులైపోయారు. ఇప్పుడు ఇది వచ్చి ఇంకెన్ని దారుణాలు చేస్తుందో. హే కాపాలిక, నన్ను కాపాడిక. ఎల్లగొట్టిసావా? నీకు బ్యాడ్ న్యూస్, ఇంకోసారి బాలాంబిక అని పిలిచాను, ఇంకో మోహిని పిశాచి వచ్చింది. ఇప్పటికే ఒక సౌత్ ఇండియన్ తెచ్చి నా కొంప ముంచేసావని అడుగుతా ఉంటే మళ్ళీ ఇంకో దాన్ని అట్టుకొచ్చావేట్రా? నిన్న నిమ్మకాయ పిసికి సంపేట్రా. ఏ పాపం తెలవదు, నన్ను వదిలే చేపలు తెలు. భలే భలే. ఈమె ఎవరు? నువ్వు సౌత్ నెంబర్ ఒకటి, ఇది సౌత్ నెంబర్ రెండు. ఏమే, మీ కుటుంబం అందరూ నా బాయ్ మీద కన్నేసి కట్టగట్టుకొచ్చేస్తారా ఏంటే? హుయ్ హుయ్, మాటలు మర్యాదగా రాని ముబాలిక. ఈమె ఎవరో నాకేమి తెలియను. అసలు ఈమె ఎచ్చట నుండి ఊడిపడినది? ఉన్నట్టుండి నీకు తెలవకుండా ఏనుండి ఊడిపడిందే? చిత్రాంగివే, నేను నా దేవ భాషలో అడుగుచున్నదే, నీవు నీ దొమ్మరి భాషలో అడుగుతువేమే? నాది దొమ్మరి భాష? ఎది మళ్ళీ కుయ్యా కూత, మూతి పళ్ళు రాలిపోతా ఏటనుకుంటున్నావు? నోటికొచ్చినట్టు దుర్భాషలాడినచో దంతములు రాలిపోవును. ఒలే, నువ్వైపోనవే, ఇవాళ నారా తేలిపోవలసిందే. అంతటి దానివా? రమ్ము, ఎవరు తేలిపోవుదురో ఎవరు మునిగిపోవుదురో చూచుకుందుము. ఏట నువ్వు చూసేది? నీవేమి చూసేది? చూపిస్తావా? చూస్తావా? మీకు అసలు బుద్ధిందా? అవతల అమ్మాయిని అలా పెట్టుకుని మధ్యలో మీ గొడవ ఏంటి? డాక్టర్ గారు మీరు చూడండి. ఇగో, అసలు దీనికి అంతకే కారణం నువ్వే, ఇంకా నావలేదు. ఇవాళ నా మెల్ల తాళి కట్టియాల్సిందే. నోర్మై, ఊరికే లడలడు వాగుడు నువ్వును. షీజ్ ఆల్ రైట్. చిన్న షాక్ వల్ల స్లో తప్పిందంతే. వాట్ హ్యాపెన్? నేను ఎక్కడున్నాను? భయపడకండి, మీరున్నది నా ఇంట్లోనే. నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. ఇఫ్ యు డోంట్ మైండ్ ప్లీజ్. రండి, డ్రాప్ చేస్తాను. థాంక్యూ. వాయ్యా, ఏంటిది, నాకు సౌత్ ఇండియన్ తెచ్చావు సాన్నేదా, మళ్ళీ ఇదేటి? మీ ఇద్దరితో పడలేక మూడో దాన్ని చూసుకున్నాను. రెడీ, ఈయన పేరు రాజా. నమస్కారం అండి. ప్యాలెస్ మనుషులు నా మీద అటాక్ చేస్తే ఈయన వచ్చి నన్ను కాపాడారు. బట్ పహేమ్, ఐ వుడెంట్ హావ్ బీన్ టు సీ యూ. రాబాబు. ఎక్స్క్యూజ్ మీ. ఏట్ సార్, చాకు లాంటి అమ్మాయిని కన్నారు, కత్తి లాంటి పిల్లాడికి ఇచ్చి పెళ్లి చేయక ఆడపిల్లని లాంటి రిస్క్ జాబ్ లో పెట్టారేమిటి? నువ్వే అన్నావుగా చాకు లాంటి అమ్మాయి అని. చూడు బాబు, మాది రక్తంలోనే సేవాధర్మాన్ని నింపుకున్న వంశం. నా కూతురు అన్యాయానికి ఎదురు నిలిచి పోరాడుతోంది, కేవలం ఉద్యోగ ధర్మంతోనే కాదు. మరి దాని వెనుక ఒక కథ ఉంది. ఒక నరహంతకుడు సింహాసనం ఎక్కి కూర్చుంటే వాణ్ణి మెడపట్టి గెంటడానికి నాకు మగబిడ్డలు లేరు. అందుకే నాకున్న ఆడబిడ్డనే అస్త్రంగా చేసి వాళ్ల మీదకి ఎక్కువ పెట్టాను. మీ ఆశయాన్ని, ఆదర్శాన్ని అభినందిస్తున్నాను. తప్పు చేసిన వాడిని ఎదుర్కొనే మీ పోరాటానికి నేనండగా ఉంటాను. ఏంట్రా, కళ్ళు మూసుకుని నీలో నువ్వే పిచ్చినవు నవ్వుకుంటున్నావు? ఆనందం తట్టుకోలేని అద్భుతమైన కల ఒకటి వచ్చిందిలే. ఏంటది ప్లీజ్? పాతికేళ్ల క్రితం తప్పిపోయిన రాజావారి అబ్బాయి తిరిగి వచ్చేసాడట. ఆయన తిరిగి వస్తున్నాడంటే తమరు అని ఎరగబడిన వాళ్ళ ప్లీజ్. నాకు నవ్వు వచ్చేస్తున్నది ఆ బాబు తిరిగి వచ్చినందుకు కాదు, ఆ బాబు కళ్ళలో నిన్ను మడ్ర చేసేసినందుకు. నా కళ నిజమైపోతుందేమో అన్న డౌటు, అంటే తొందరలోనే నువ్వు అవుటు.